దేవీ భాగవతము ద్వితీయ అధ్యాయములో దుర్గమాసుర సంహార ఘట్టం. మధుకైటభ హయగ్రీవాది రాక్షస ప్రముఖులెందరో మరణించిన అనంతరం చావగా మిగిలిన రాక్షసులు పాతాళానికి పారిపోయి అచ్చట నివసించసాగారు. కాలక్రమాన రురువు అనే దానవుడు వారికి రాజై పాతాళాన్ని పాలించసాగాడు. రురువు మహాబలవంతుడైనప్పటికీ ప్రాణభయం చేత తన రాజ్యాన్ని వదిలివచ్చేవాడు కాడు. అయితే అతడెంత పరాక్రమశాలి అయినా అతనికి సంతానం లేదు. తనకి తన రాజ్యానికి వారసులు లేరే అని అతడు చింతిస్తూ ఉండేవాడు. రాక్షస కులగురువైన శుక్రాచార్యుడు అతని చేత ఎన్నో వ్రతాలు పూజలు చేయించినా దానవ వైర్యులైన దేవతలను ఆ పూజావిధులలో ఆహ్వాన ఆవాహనాది క్రతువులు జరిపించకపోవటం చేత చేసిన పూజలన్నీ నిష్ప్రయోజనములైనాయి. ఒకనాడు నారద మహర్షి పాతాళానికి వచ్చాడు. అతడు సర్వలోక పూజ్యుడైనందున రురువు అతనికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మహర్షి, నారద, మా దానవజాతికి నాయకుడు లేక నా వంశం నాతో అంతరించవలసిందేనా? నాకు సంతానయోగం లేదా? తమరు త్రికాలవేదులు. నాయందు దయవుంచి నా వంశాభివృద్ధికి పురుష సంతానం లభించే తరుణోపాయం ఏదైనా సెలవీయండి అని వేడుకున్నాడు రురువు. ఆహా, అలాగే, లోకహితమే కదా నా త్రిలోక సంచార పరమార్థం అంటూ నారదుడు క్షణం ఆలోచించినట్లు నటించి, రాక్షసరాజా, మీ గురువు శుక్రాచార్యుడు నీచేత సంతానవ్రతాలెన్నో చేయించాడు కాని దేవతలయందుగల ద్వేషంచేత పూజలకు క్రతువులకు అధిదేవతలైన అమరులను సంకల్పానుసారంగా ఆహ్వానించలేదు. అందుచేత వారు ఆగ్రహించి నీకు సంతానం కలగకుండా అడ్డుపడ్డారయ్యా అని చెప్పాడు. రురువు భిన్నుడై దేవతావైర దురభిమానంతో, మా శుక్రాచార్యుడి నాకింత చేటు తలపెడుతాడని నేను ఊహించలేదు. మహర్షి, మరి నాకు సంతానం కలిగే యోగం లేదా? ఆ అమరుల ద్వేషానికి నా దానవజాతి నిశ్శేషమైపోవలసిందేనా? మా దాయాది వైరం కారణంగా వచ్చిన ఈ ఉపద్రవం తొలగిపోయే ఉపాయమే లేదా అని వాపోయాడు. ఇది విని నారదుడు నవ్వి, ఉపాయానికేం ఉంది? ఈ అమరులంతా ఉత్సవ విగ్రహాల వంటివారే కాని అసలు సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడే కదా. పైగా అతడు మీ వంశమునకు మూలపురుషుడైన కశ్యప ప్రజాపతికి తండ్రి కనుక నీ నిశ్చల భక్తి తపస్సు చేత ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకో. లోకైక వీరుడైన పుత్రుణ్ణి ప్రసాదించుమని అర్థించు అని సూచించాడు. ఇది విని రురువు పరమానందభరితుడై అప్పటికప్పుడే తపోదీక్ష స్వీకరించి వనములకు వెళ్ళిపోయాడు. అచట పరమనిష్టాగరిష్ఠుడై బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు ఆరంభించాడు. అతడు అలా ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి చలించక, ఈతిబాధలను లక్ష్యపెట్టక 100 దివ్య సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు పరవశించిన బ్రహ్మ అతడికి ప్రత్యక్షమయ్యాడు. రురువు అతడిని అనేక విధాల కీర్తిస్తూ, విధాత, నీవు సకల ప్రపంచమునకు విధాతవు మాత్రమే కాదు, మా వంశమునకు ఆద్యుడవు. మా దైత్యవంశకర్త కశ్యప ప్రజాపతికి పితృదేవుడవు. అట్టి మా పితృపితామహుడివైన నీ దర్శనభాగ్యంతో నా జన్మ తరించింది అన్నాడు. రురువు పొగడ్తలకు స్తోత్రములకు పొంగిపోయిన బ్రహ్మ, కుమారా, నీ భక్తికి సంతసించాను, నీ కఠోర తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో నాయనా, అది ఎలాంటిదైనా అనుగ్రహిస్తాను అన్నాడు.
అప్పుడు రురువు చేతులు జోడించి, పితృపితామహ, నీవు ఈ సకల చరాచర సృష్టికే కర్తవు. అంతటి నిన్ను మించిన శక్తి ప్రతాపవంతుడైన కుమారుడిని నాకు అనుగ్రహించు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మ ఆ వరం విని సందిగ్ధంలో పడిపోయాడు. తాను మాటిచ్చాడు, రురువు వరం కోరుకున్నాడు. కాని అలాంటి వరపుత్రుడిని రురువులాంటి దానవుడికి అనుగ్రహిస్తే లోకాలన్నీ ఏమైపోతాయి? పోని వరమివ్వకుండా మాట తప్పుదామా అంటే ఆ అసత్యదోషం వల్ల తాను ఏమైపోతాడు? అసత్యదోషానికిగాను తాను బ్రహ్మత్వాన్ని కోల్పోయి తానే సృష్టించిన యమలోకమునందు రౌరవాది మహానరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. మరెలా? కిం కర్తవ్యం? బ్రహ్మ ఆలోచనల నుంచి తేరుకొని మనస్సులోనే జగన్మాతను స్మరిస్తూ, అమ్మా, నా వాక్కునందు నిలచిన శక్తివి నీవే, కనుక ఈ వరదానము నీదే, ఈ వాక్కు నీదే, నన్ను కరుణించు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మవాక్కున వాణీరూపమున వెలసిన జగన్మాత అతడి వాక్కు నుండి తానే వరదానము ప్రసాదిస్తూ, తథాస్తు, కుమారా, బ్రహ్మజ్ఞానాన్ని హరించగల పుత్రుడు నీకు జన్మిస్తాడు. కాని వాడికి శిరసోదయమైన మరుక్షణమే నీ శిరస్సు వేయి వ్రక్కలై నువ్వు మరణిస్తావు అని పలికింది. మరుక్షణమే బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మవరాన్ని విన్న రురువు నిశ్చేష్టుడయ్యాడు. కాని తన ప్రాణం పోయినా తన దానవజాతిని ఉద్ధరించగల మహావీరుడు తనకి పుట్టబోతున్నాడన్న సంతోషంతో తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అతడు పొందిన వరం గురించి విన్న శుక్రాచార్యుడు ఆగ్రహిస్తూ, ఓరి బుద్ధిహీనుడా, రాక్షసులు బుద్ధిశూన్యులన్న మాటను నిజం చేస్తూ కొడుకు కావాలనే వరం కోరి నీ ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నావు కదరా అని వాపోయాడు. అప్పుడు రురువు బాధపడి, అసురగురుదేవా, జరిగిపోయిన దానికి ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నా పుత్రుని జననంతో నాకెటూ చావు తప్పదు. నా చావుకి కారణం ఆ బ్రహ్మవాక్కు. ఆ వాక్కుని భగ్నం చేసేలా నాకు పుట్టబోయే కుమారుణ్ణి మీరు తీర్చిదిద్దండి అని ప్రార్థించి వాగ్దానం చేయించుకున్నాడు. బ్రహ్మవరప్రభావం చేత రురువు భార్య గర్భవతి అయ్యింది. క్రమంగా ఆమెకి నవమాసాలు నిండాయి. ఒకనాటి అసుర సంధ్య వేళ దుష్టలగ్న సమయమునందు దుర్ముహూర్త కాలమున ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ అసుర శిశువుకి శిరసోదయం కాగానే రురువు తల 1000 వ్రక్కలుగా అయి అతడు మరణించాడు. అయితే బ్రహ్మసాక్షాత్కారం పొందినవాడు కాబట్టి సద్గతిని పొంది సత్యలోకానికి చేరుకున్నాడు. రురువుకి పుట్టినవాడు దుర్ముహూర్తంలో, దుష్టలగ్నంలో, దైత్యసంధ్యవేళ జన్మించాడు కాబట్టి వాడికి దుర్గమాసురుడు అని నామకరణం చేశాడు శుక్రాచార్యుడు. అతడికి రాక్షసమాయా విద్యలన్నీ నేర్పుతూనే నీ తండ్రి చావుకి కారకుడు ఆ బ్రహ్మ. అతడి మీద పగ తీర్చుకోవడమే నీ జీవిత ధ్యేయం అంటూ శుక్రాచార్యుడు నూరిపోశాడు. అందుచేత దుర్గమాసురుడు యుక్తవయస్కుడై రాజ్యాధికారం చేపట్టే నాటికే అతడి మనస్సంతా బ్రహ్మపట్ల ద్వేషభావంతో, అమరులపట్ల ప్రతీకారభావంతో నిండిపోయింది. దుర్గమాసురుడు అధికారాన్ని చేపట్టగానే బ్రహ్మకి ఇష్టులైన బ్రహ్మజ్ఞానులను వెతికి వెతికి హింసించాడు. వారి యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసంచేసి, ఆశ్రమవాటికలను దగ్ధంచేసి, వారి కుటుంబ పోషణలకు ఆలవాలైన గోవులను, గోవత్సాలను వధించాడు. గోహత్యాపాతకం మహాపాపమైనప్పటికీ వాడు
బ్రహ్మవరం ప్రభావం చేత జన్మించడం వలన ఆ పాపాలు మునుల శాపాలు వాడిని ఏమీ చేయలేకపోయాయి. దుర్గముడు అక్కడితో ఆగకుండా యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది జాతుల వారిని కూడా నానా హింసలు పెట్టాడు. విష్ణు మహేశ్వరులను పూజించే సాధుజనులను కారాగారాల్లో బంధించి చిత్రహింసల పాలు చేశాడు. ఆ బాధలు భరించలేక దేవతలు, మహర్షులు బ్రహ్మదగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన ప్రక్కనే ఉన్న నారదుని వైపు చూసి, రురువుకి తపస్సు చేయాలన్న ఆలోచన కలిగించిన వాడివి నువ్వు. నీ మాట మేరకు అతడు తపస్సు చేస్తే మాయకమ్మిన నేను వరమిచ్చాను. ఇప్పుడా దుర్గమాసురుడిని సంహరించడం మా ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు. పరాశక్తి అందుకు పూనుకోవాలి. ఆదిశక్తి దిగిరావాలంటే ఆ అసురుడి పాపం మరింత పండాలి. దీనికంతటికీ సూత్రధారివి నువ్వే కనుక ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అని చెప్పాడు. అప్పుడు నారదుడు నవ్వి, నువ్వూ కాదు నేనూ కాదు, మనం నిమిత్తమాత్రులం. ఇదంతా జగన్మాత ఇచ్ఛానాటకం. ఆ తల్లి ఎలా ఆడిస్తే అలా ఆడుతూ నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి పాతాళానికి బయలుదేరాడు. నారదుడు వెళ్లే సమయానికి దుర్గమాసురుడు తన గురువైన శుక్రాచార్యుడితో రహస్యమంతనాలు చేస్తున్నాడు. శుక్రాచార్యుడు అతడిని చూడగానే కలవరపడి దుర్గమునితో, కుమారా, ఈ నారదుని హితబోధల వల్లనే నీ తండ్రి తపస్సు చేసి దుర్మరణం పాలయ్యాడు. ఇతని మాటలు నమ్మకు అని ముందుగా హెచ్చరించాడు. నారదుడు చురచుర చూసి, శుక్రాచార్య, కుమారునికి దుర్బోధలు నూరిపోయకయ్యా. ఇతని తండ్రి సంతానము లేదని వాపోతే తపస్సు చేయమని తరుణోపాయం చెప్పాను. బ్రహ్మను మించిన వాడిని వరం కోరుకో. సృష్టికర్తయై లోకాలనే శాసిస్తాడని చెబితే అతడు అది మర్చిపోయి ఇలాంటి వరం కోరుకున్నాడు, దానికి నేను కర్తనా అన్నాడు. దుర్గముడు ఆలోచిస్తూ నిజమే అన్నాడు. కాని ఈ నారదుడు ఆ బ్రహ్మ మానసపుత్రుడే కదా అన్నాడు శుక్రాచార్యుడు అక్కసుగా. అప్పుడు దుర్గముడు మళ్ళీ నారదుని వైపు అనుమానంగా చూశాడు. నారదుడు ఉక్రోషాన్ని నటిస్తూ, ఏం, ఆ మాటకొస్తే నువ్వు మాత్రం ఆ బ్రహ్మసంతతివాడివి కాదా? బృహస్పతిని దేవతల గురువుని చేశాడని నువ్వు అతని పట్ల ద్వేషం పెంచుకొని ఈ దానవుల గురువయ్యావు. ఏ పదవీ దక్కని వాడిని నేనే కదా. అందుకే ఆ బ్రహ్మ తలతిక్క కుదుర్చాలని నేను రురువుకి సలహా ఇస్తే అతడు బ్రహ్మ ప్రత్యక్షం కాగానే గర్వాంధుడై తెలివి తక్కువ వరం కోరుకొని చేటు తెచ్చుకున్నాడు. నా పగ తీరలేదు, నిందలు పడాల్సి వచ్చింది కదా. కాకపోతే ఈ జరిగిన దానిలో నాకేం లాభం వచ్చిందో నువ్వే చెప్పు దుర్గమా అన్నాడు. ఇది విని దుర్గముడు తలపంకిస్తూ, బ్రహ్మమీద నీకూ ద్వేషముందని అర్థమవుతోంది. నారదా, మరి ఆ బ్రహ్మని చిత్తు చేసే ఉపాయమేంటి అని అడిగాడు. అందులకు నారదుడు నవ్వి, అతన్ని ప్రసన్నం చేసుకోవడమే అని చెప్పాడు. ఇది విని శుక్రాచార్యుడు, ఇదిగో ఈ నారదుడు మళ్ళీ ఏదో కుతంత్రం పన్నుతున్నాడు అని ఆరోపించాడు. శుక్రాచార్యుణ్ణి నారదుడు చురచుర చూస్తూ, అవును, కుతంత్రమేనయ్యా, బ్రహ్మని చిత్తు చేసే తంత్రం. బ్రహ్మకి సృష్టి చెయ్యడానికి ఇంత శక్తికి కారణమేంటి అని అడిగాడు. ఆ బ్రహ్మజ్ఞానం అని చప్పున చెప్పేశాడు శుక్రుడు. నారదుడు తలపంకించి, బ్రహ్మజ్ఞానానికి మూలమేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు శుక్రుడు ఒక్క క్షణం ఆలోచించి, చతుర్వేదాలు అని చెప్పాడు. సత్యం, ఆ చతుర్వేదాలను మన దుర్గముడు బ్రహ్మదగ్గరనుంచి లాగేసుకుంటే ఇతడే బ్రహ్మజ్ఞాని అయిపోతాడు.
భావి సృష్టికర్త అయిపోతాడు. ఆ చతుర్ముఖుడు చిత్తు అయిపోతాడు అని నారదుడు చెప్పాడు. ఇది విన్న దుర్గముడికి తాను అప్పుడే బ్రహ్మజ్ఞాని అయిపోయినంత సంతోషం వచ్చి సలహా కోసం శుక్రాచార్యుని వైపు చూశాడు. నిజమే కాని వేదాలకు రూపం లేదు, అవి బ్రహ్మకి సొంతం కాదు కదా, ఎలా అపహరిస్తాం అని శుక్రాచార్యుడు అన్నాడు. అందుకే కదా ఇందాకే చెప్పాను ఆ బ్రహ్మని ప్రసన్నం చేసుకోమని. బ్రహ్మ ప్రసన్నుడై వరం కోరుకోమంటాడు. అప్పుడు దుర్గముడు వేదాలకి తాళపత్ర గ్రంథాల రూపంలో ఆకృతి కల్పించమని వరం కోరుకుంటే బ్రహ్మ విధిలేక వేదాలకు ఆకృతి కల్పిస్తాడు కదా. అప్పుడు మన దుర్గముడు ఆ తాళపత్ర వేదాలను అని నారదుడు అంటుండగానే లాక్కొస్తానంటూ దుర్గముడు లేచాడు. శుక్రాచార్యుడి అభ్యంతరాలను పెడచెవ్విన పెట్టి తపస్సు చేయడానికి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. బ్రహ్మని గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతడి కోరిక విని, దుర్గమా, వేదాలంటే ఏమనుకుంటున్నావు? ఆ ఆదిశక్తికి ప్రతిరూపం. ఆ శక్తి ఆకృతి దాల్చితే ఆ రూపాన్ని భరించడం ధరించడం ఎవ్వరికీ తరం కాదు. ఎవరైనా మూర్ఖంగా ఆ శక్తిని భరించాలని ప్రయత్నిస్తే ఆ శక్తే వారి ప్రాణాలను హరించివేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆహా, అయితే ఆ ఆదిశక్తి తప్ప మరెవ్వరి చేత నాకు మరణం రాకుండా వరాన్ని అనుగ్రహించి వేదాలను గ్రంథరూపంలో నాకు అప్పగించు. ఆ తర్వాత ఆ శక్తి నేను బలాబలాలు చూసుకుంటాం అన్నాడు దుర్గముడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మ చతుర్ముఖాల ద్వారా ధారాళంగా వేదాలు వెలువడుతూ అవి నాలుగు తాళపత్ర గ్రంథాలుగా ఆకృతి దాల్చాయి. ఆ తాళపత్ర గ్రంథాలు బ్రహ్మహస్తాన్ని అలంకరించాయి. దుర్గమాసురుడు చప్పున బ్రహ్మహస్తాన్నుంచి వేదగ్రంథాలను లాగేసుకుని, నీకు నీ పరాశక్తికి ధైర్యముంటే నన్ను ఎదురించి జయించి ఈ వేదాలను కాపాడుకోండి అని వికటాట్టహాసం చేస్తూ వెనుతిరిగాడు. బ్రహ్మ నవ్వుకొని అంతర్ధానమైపోయాడు. బ్రహ్మవద్దనుంచి వేదవిజ్ఞానం తరలిపోవటంతో అతడు మరెవరికీ వేదధర్మాలు బోధించలేకపోయాడు. అందుచేత ధర్మబోధలేక క్రతువులు ఆగిపోయాయి. యజ్ఞహవిస్సులు రాక దేవతలు నిస్తేజులయ్యారు. తత్ఫలితంగా అగ్ని, వరుణ, వాయువులు తమ ప్రభావాలను కోల్పోయారు. అందువల్ల వర్షాలు కురవక, పంటలు పండక దుర్భర దారిద్రము, అగ్నిలేక లోకాలకు చీకటి సంప్రాప్తించి, వాయువు వీచక జనులు రోగపీడుతులయ్యారు. ధర్మదేవత శుష్కించిపోయింది. ఆ విధంగా 100 సంవత్సరాలపాటు కరువు కాటకాలతో ముల్లోకాలు తల్లడిల్లి తపించిపోయాయి. అప్పుడందరూ మళ్ళీ బ్రహ్మవద్దకేగి తరుణోపాయం కోసం ప్రార్థించగా బ్రహ్మ వారిని ఓదార్చి, ఆ దుర్గమాసురుడి దుశ్చర్యల వల్ల అతడి పాపఫలం పక్వానికి వచ్చింది. వాడి చావు ఆ జగన్మాత చేతుల్లో రాసిపెట్టి ఉంది. కనుక మనకి ఇదే మంచి తరుణం. మనమందరం కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తే ఆమె కనికరించి ఆ దుర్గముని హతమార్చి మన కష్టాలు కడతేరుస్తుంది అని చెప్పాడు. అప్పుడు అందరూ జగన్మాత రూపాన్ని ప్రతిష్ఠించి ఆమెని అనేక విధాల ప్రార్థిస్తూ, తల్లీ, జగన్మాత, జగత్కారినివి, జగద్రక్షిణివి నీవే అని నమ్మి ఆరాధిస్తున్న మా మొరలు నీకు వినిపించడం లేదా? నీ సంతానమైన ఈ జగదోవాసులు తినడానికి తిండి లేక, త్రాగడానికి గుక్కెడు నీరు దొరక్క, చద్దామన్నా చావురాక ఘోర ఆకలితో అల్లాడిపోతుంటే, తల్లి, హే మాత, నీ మాతృహృదయం కరగడం లేదా? మా కన్నీటిగాథలు నీకు కనిపించడం లేదా?
తల్లి జగన్మాత ఆదుకో చేరుకో అంటూ ఎలుగెత్తి దుఃఖోద్వేగంతో ప్రార్థించారు. వారి ప్రార్థనలను విని దయామయీ అయిన ఆ దేవి అంతరిక్షమున ప్రత్యక్షమై జగత్తును పరికించింది. ఎటుచూసినా ఏముంది? కరువు కాటకాలతో శుష్కించి శవాల్లా మారిపోయిన జీవులు. త్రాగడానికి కన్నీరు కూడా రాక నాలుకలతో పెదాలు తడుపుకుంటున్న జీవులు. బీడువారిన భూములు, ఎండిపోయిన నదీనద తటాకకూపములు. కరువు విలయంలా తాండవిస్తోంది. అమ్మా, తల్లి, నువ్వు అమ్మలగన్న అమ్మవే, ముగ్గురమ్మల మూలపుటమ్మవే, ఈ జగత్తుకే పెద్దమ్మవే. అలాంటి నీకు మా కష్టాలు చూసి నీ గుండె కరగడం లేదా తల్లి? మా దుస్థితి చూసి నీకు కన్నీళ్లు రావడం లేదా తల్లి? అమ్మా, తల్లి, ఆర్తజనరక్షకి, మా దీనాలాపనలు నీకు వినిపించడం లేదా? తల్లి, మాత, ఎక్కడున్నావు? రావమ్మా, ఆదుకోవమ్మా అని విలపిస్తూ బిగ్గరగా రోధిస్తున్న జనుల దీనాలాపనలకు ఆ తల్లి హృదయం ద్రవించిపోయింది. తన బిడ్డల దుఃఖాన్ని చూస్తూ ఆమె బాధతో కన్నీరు కార్చసాగింది. ఆ తల్లి కన్నీరు ధారాపాతంగా భువికి చేరుతుండగా పవిత్ర గంగమ్మ తల్లి కంటే పరమ పావనమైన ఆ తల్లి కన్నీటిని అమృతపానంలా భావించి దాహార్తులు తమ గొంతులు తడుపుకోసాగారు, తమ దాహార్తిని తీర్చుకోసాగారు. అయితే ఆ కన్నీరు ఏ మూలకీ ఎందరికీ ఎంతమాత్రం సరిపోతుంది? ఆ సంగతి గ్రహించిన అమ్మ ఒక్కసారిగా విరాట్ రూపాన్ని ధరించింది. ఆ విరాట్ రూపంలో శతాక్షులు అంటే 100 నేత్రాలు ఆవిర్భవించాయి. దేవి నుండి అవతరించిన ఆ 100 నేత్రాలు ధారాపాతంగా కన్నీటిని వర్షించసాగాయి. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 9 రోజులపాటు రాత్రింపగల్లు నిరంతరంగా ఆ శతనేత్రాల నుంచి జలధారలు కురిసి నదీనదాలు, చెరువులు, బావులు జలాలతో నిండి పొంగిపొర్లాయి. ఆ జలధారలతో తడిసిన ధరిత్రి సస్యశ్యామలమయ్యింది. సర్వజీవులకు దాహార్తి నివృత్తి అయ్యింది. దేవి ఆ విధంగా తన నేత్రాల ద్వారా జలధారలను కురిపిస్తూనే మరొకవైపు తన అభయహస్తము నుండి పుంఖానుపుంఖాలుగా నానావిధ మధుర రసభరిత ఫలాలు, భక్ష్యభోజ్య శాకములు, అనేకానేక ఆహార పదార్థాలను ఆ 9 రోజులు నిరంతరాయంగా ప్రసాదించింది. వాటిని ఆరగించడం చేత మానవులతో పాటు సర్వజీవుల ఆకలి బాధ తీరిపోయింది. దివ్య జలపానము, దివ్య ప్రసాదము స్వీకరించడం చేత వారికి దాపురించిన సర్వరోగాలు పూర్తిగా నివారణమైపోయాయి. అప్పుడు యావన్మంది ఆ తల్లికి తమ మొర వినిపించుకుంటూ, తల్లి, శతనేత్రాలతో అమృతధారలను కురిపించిన దయామయీ, శతాక్షి, శాకపాక భక్ష్యాదులతో మా క్షుద్బాధను నివృత్తి చేసిన కరుణామూర్తి శాకంబరీదేవి, నీ కరుణాకటాక్షములచేత మేము కృతార్థులమయ్యాము. అమ్మా, మా ఇక్కట్లకు కారకుడు ఆ దుర్గమాసురుడు. వాడు వేదాలను అపహరించి వైదిక క్రతువులకు విఘాతం కల్పించి ఈ దుర్భర ఘోర కలికి కారకుడయ్యాడు. జగద్రక్షకి, నీకు అసాధ్యమనున్నది లేదు. ఆ దుర్గముడు నీచేత మరణించునట్లు వరం పొందాడు. వేదమాతవైన నీవే ఆ అసురుణ్ణి సంహరించి వేదములను బ్రహ్మస్థానమునకు చేర్చి లోకాలను రక్షించు. మా ప్రార్థనలు మన్నించి జగత్తును ఉద్ధరించు. తల్లి, మేము నీ బిడ్డలము. బిడ్డలను తల్లి మాత్రమే ఆదుకోగలదు. తల్లి, జగన్మాతవి, నిన్నే శరణు వేడుతున్నాము. పాహిమాం జగన్మాత, పాహి పాహి అంటూ చేతులెత్తి ప్రార్థించారు. వారి మొరలను ఆలకించిన దేవి అభయప్రదానం చేస్తూ, బిడ్డలారా,
వాడు దుర్గముడైనా అసురుడు కనుక వాడికి చావు తప్పదు. దుర్గము అనగా అభేద్యము, ఎవరిచేత జయింపలేనిది. కనుక నేను దుర్గనై అవతరించి ఆ అసురుడిని చీల్చి చెండాడి వేదములను యథాస్థానం చేరుస్తాను. దుర్గమాసుర సంహారం గావించి ధర్మ ప్రతిష్ఠాపన చేసి లోకశాంతి ప్రసాదిస్తాను. ఇదే మీకు నా అభయం అని పలికింది. దేవీ ఇచ్చిన అభయంతో సంతసించిన యావన్మంది జేజేలు పలుకుతూ దేవిని అనేక విధాల కీర్తించారు. ఈ వార్త తెలిసిన దుర్గమాసురుడు కలవరపడ్డాడు. వాడు వేదాలను అపహరించినప్పటికీ వేదవిధులు ఒక్కటి కూడా ఆచరించలేదు. అందుచేత వేదజ్ఞానము వాడికి ఏమాత్రం అంటక వాడు తన రాక్షస మాయాబలంతోటే అంబను ఎదుర్కోవడానికి నిశ్చయించుకుని శుక్రాచార్యుడు వారిస్తున్నా వినకుండా 100 అక్షౌహిణుల రాక్షస సైన్యంతో స్వర్గం మీదకి దండెత్తాడు. వాడు అమరావతి నగర ప్రవేశం చేసి స్వర్గద్వారాలు భేదించి లోపలికి ప్రవేశించబోయాడు. అప్పుడు ఓరోరి అసురాధమా, నిలు నిలు మంటూ దేవి ప్రళయ భీకర గర్జన అంతరిక్షమున ప్రతిధ్వనించింది. అప్పుడు దుర్గముడు త్రుల్లిపడి తలెత్తిచూశాడు. అంతరిక్షమున కోటి సూర్య ప్రభాసమాన తేజస్సుతో దేవి కనిపించింది. ఆ దివ్యతేజస్సును చూడలేక అసురుడు తలదించుకున్నాడు. అప్పుడు ఓరి, సర్వలోక జగత్తుకు నేను అభయమిచ్చాను. నా అభయవరదానమును ధిక్కరించి నువ్వు స్వర్గపురిలో ఒక్క అడుగు కూడా మోపలేవు. ఇదిగో నా ఈ చక్రాయుధమే స్వర్గమునకు దుర్గరక్షా కవచము అంటూ దేవి చక్రాయుధమును ప్రయోగించింది. ఆ చక్రాయుధం ఆద్యంతములు లేని రక్షాకవచమై స్వర్గలోకమును తన చక్రమధ్యమున ఇముడ్చుకొని స్వర్గము చుట్టూ అనంతకాల చక్రమువలి మెరుపువేగముతో గిరగిర తిరుగుతూ భీకర బడబాగ్నిజ్వాలలు విరజిమ్మసాగింది. ఆ సెగల పొగల భుగభుగల ధాటికి తాళలేక దుర్గముడు స్వర్గములోనికి అడుగుపెట్టలేకపోయాడు. అయినప్పటికీ దురహంకార మదోన్నత్తుడైన దుర్గముడు వికటాట్టహాసం చేస్తూ, ఓసి, బ్రహ్మాదిదేవతలే నా ముందు తలలు వంచారు. శివవిష్ణులు నా కంటపడకుండా ఏమూలనో నక్కిదాగున్నారు. అప్రతిహాత శాపాలివ్వగల సప్తఋషులు మహర్షులు నా పౌరుష ప్రతాపాలకు జడిసి నోటికి మూతలు బిగించుకున్నారు. అంతటి మహామహులే నోరు మూసుకొని పడి ఉండా, ఆడదానివి అబలవి, నీవా నన్ను నిలువరించగలదానివి? దుర్గమాసురుడంటే జయింపశక్యము కాని వాడని తెలియదా అని అహంకరించాడు మిడిసిపాటుతో. అప్పుడు దేవి దశదిశలు దద్దరిల్లేలాగున ఓరోరి మూఢా అంటూ హుంకరించి, ఓరి, నీవు దుర్గముడివైనా నీ అసురనామమునందే నాశము అను అంతరార్థం చేరి ఉంది. అది గ్రహించక అగ్నిపై కురికే శలభముల మిడిసిపడుతున్నావు. ఓరి, నీవంటి అసురులను సంహరించుటకు అవతరించిన దుర్గను నేను. అభేద్యము జయింపశక్యము కాని దుర్గను నేను. నిన్ను వధించుటకు అవతరిస్తున్న నా దుర్గావతారాన్ని చూడరా అని భీకరంగా గర్జించింది. మరుక్షణం జగదీశ్వరి విశ్వవిరాట్ స్వరూపాన్ని ప్రదర్శించింది. అంతరిక్షపు అంచులు దాటి అంతు తెలియని స్థాయికి అవతరించిన ఆ విరాట్ స్వరూపము నుండి ఫెలఫెలార్భాటాలు చేస్తూ భీకర గర్జనలు గావిస్తూ రౌద్రపూరిత వదనంతో రక్తపానంతో ఎర్రబారిన పొడగాటి నాలికను చాచి నాశికారంధ్రముల నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో సెగలు పొగలు విరజిమ్ముతూ రుధీరవర్ణ నేత్రాలతో కాళికాదేవి అవతరించి దాహం దాహం రుధిరం రుధిరం అని అరుస్తూ ఉద్రేకంతో ఊగిపోసాగింది. ఆ ఉగ్రకాళీమూర్తిని చూస్తూ
దుర్గముడు నిశ్చేష్టుడయ్యాడు. దేవీ విరాట్ రూపాన్నుండి ప్రళయ ప్రభంజనాన్ని సృష్టిస్తూ తార అవతరించింది. ఆ తార ప్రభంజన శక్తి ముందు దుర్గముడు గాలికి ఊగే గడ్డిపరకలా అల్లాడిపోయాడు. అంతలో దేవీ స్వరూపాన్నుండి భీకర అట్టహాసాలతో భైరవి అవతరించింది. భైరవి అట్టహాసాలకు పదఘట్టన ప్రతిధ్వనులకు అసురుడి గుండెలు గుభేలుమన్నాయి. అంతలో ఆ విరాట్ రూపిణి నుండి శ్రీవిద్య, చిన్నమస్త, భువనేశ్వరి, భగలా అవతారాలు వివిధాయుధాలతో అవతరించాయి. దుర్గముడితో పాటు అతడి రాక్షస సైన్యం యావత్తు నిశ్చేష్టులై గుడ్లప్పగించి చూస్తుండగా ఆ దశావతారమూర్తలు ఒకరి తరువాత మరొకరుగా దేవీ విరాట్ స్వరూపాన్ని ఆవహిస్తూ తమ తమ శక్తులన్నింటినీ ఆ జగన్మాతకి ధారాదత్తం చేస్తూ ఆమెలో లీనమయ్యారు. ఆ శక్తుల చేరికతో దేవి దశహస్తాలతో, దశాయుధాలతో దుర్గాదేవిగా అవతరించింది. ఆ ప్రళయ భీకర భీభత్స దుర్గావతారాన్ని చూస్తూ అసురులు నిర్విన్నులైపోయారు. ఆ దుర్గాదేవి హస్తాలు అవి మామూలు హస్తాలు కావు, ప్రచండ భీకర దశయుద్ధ విద్యాశక్తులు. ఆ హస్తాలని అలంకరించి ఉన్న ఆయుధాల అవి శతకోటి దుర్గమాసురలనైనా అవలీలగా చీల్చి చెండాడగల మహాదివ్య మారణాస్త్రాలు. వాటి మెరుపుల ప్రభావాలకే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఆ దుర్గనేత్రాలు అవి చంద్రనిప్పులు చెరుగుతున్న కోటి సూర్యకిరణ ప్రభాసమాన తీక్షణ దృష్టులు. ఆ తల్లి నాసికలో అవి కాలకూట విషాగ్నులను ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా విరజిమ్ముతున్న అగ్నిపర్వతాగ్ర శిఖరాలు. ఆవిడ నోటి చివరల నుంచి కోరలవలె బయటకి పొడుచుకువచ్చిన ఆ దంతాలు అవి పర్వతాలనైనా నలిపి నుగ్గునుగ్గు చెయ్యగల కరాలదంష్ట్రాలు. ఆ దంతాల మధ్య నుండి కాలసర్పములా బుసలు కొడుతూ బయటకీ లోపలికీ కదులుతూ సాగుతున్న ఆ కాళికాదేవి నాలిక అది రుధిరపాన మదోన్మత్త మహాభుజంగ హారిక. అట్టి రౌద్ర రుద్ర ఉగ్ర భయంకర ఆవేశ ఉన్మత్త ఆగ్రహపూరిత దుర్గావతారిని వీరావేశంతో ఊగిపోతూ సంహార సంహార అంటూ భీకరంగా రంకెలు వెయ్యసాగింది. ఆ భీకర భీభత్స దుర్గావతారాన్ని చూస్తూ బెంబేలెత్తిపోయిన అసురులు భయాందోళనలతో వెనుకంజ వేయుచుండగా దుర్గమాసురుడు తేరుకుంటూ, ఇది ఆడదో ఆదిశక్తో కాదు, పైశాచిక గణములను తోడు తెచ్చుకున్న పైశాచిక రూపిణి. దైత్యవీరులారా, ఈ పిశాచాన్ని చుట్టూముట్టండి. నానావిధ ఆయుధ ప్రయోగాలతో ఈ శక్తిని తుదముట్టించండి అని రంకెలు వేశాడు. ఆ ఆజ్ఞలతో కాస్తంత ధైర్యం తెచ్చుకున్న అసురులు దుర్గాదేవి మీదకి ఖడ్గాలు, గదలు, బాణాలు, శూలములు ఒక్కుమ్మడిగా ప్రయోగించారు. ఆ ఆయుధాలన్నీ ఆమెని చేరకుండానే భస్మమైపోయాయి. అప్పుడు దుర్గా ఆగ్రహావేశంతో రేయ్ అని గాండ్రించింది. అదే క్షణంలో మహాకాల సర్పము శార్దూల రూపము ధరించి భీకరముగా గాండ్రిస్తూ ఆమె చెంత నిలిచింది. ఆ శార్దూలాన్ని చూసే చూస్తూనే అసురులలో కొందరు గుండెలు పగిలి రక్తం కక్కుకుంటూ చచ్చి నేలకూలారు. దేవి ఆ శార్దూలమును అధివశించి, రేయ్ ఎవడ్రా, అభేద్యమైన దుర్గను ఎదిరించి జయించగలవాడెవడ్రా అని గర్జించింది. ఆ క్షణంలో దేవీ నేత్రాల నుండి రాలిన విస్ఫుర్లింగాల జ్వాలలు తాకి కొందరు అసురులు ఆ అగ్నిజ్వాలలకు మండి మసైపోగా ఆమె నాసికల నుండి వెలువడుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల సెగల భుగభుగలు సోకి ఆ వేడికి మరికొందరు మాడి మసైపోయారు. అంతలో ఆవిడ తన నాలికను దీర్ఘముగా చాచి ఆ నాలికతో ఇంకొందరిని చుట్టి వారిని తన అంగట్లోకి లాగుతుండగా ఆ దీర్ఘనాలికయందు నలిగినవారు రక్తము చిమ్ముతుండగా
ఆ రక్తమును పీల్చుకుంటూ వారిని తనలోకి లాగేసుకుంటుండగా వారిలో కొందరు ఆమె కరాల దంష్టఘాతాల క్రింద నలిగి నలిగి నశించి చూర్ణమైపోయారు. అంతలో ఆమె అధివశించిన శార్దూలము దశదిశలు దద్దరిల్లేలా గాండ్రిస్తూ పంజాలు విసురుతూ కొందరి గుండెలు చీల్చుతూ మరికొందరి గొంతులు కొరుకుతూ రక్తపానము చెయ్యసాగింది. ఆ భీకర భీభత్స దృశ్యాలను చూస్తూ ఆవేశపూరితుడైన దుర్గమాసురుడు, ఓసి రాక్షసి, ఆగవే, ఆగాగు అని హుంకరిస్తూ అనేక దివ్య మారణాస్త్రాలను శరపరంపరగా దేవిపైకి కురిపించాడు. ఆ దివ్యాస్త్రాలన్నీ దేవిని సమీపిస్తూనే తమ అగ్నికీలాది శక్తులను ఉపసంహరించుకుంటూ ఆమెలో లీనమైపోయాయి. అప్పుడు దుర్గాదేవి, ఒరే అసురాధమా, చూడరా ఈ దుర్గ అవక్ర పరాక్రమాన్ని అని గర్జించింది. మరుక్షణం ఆమె దశహస్తాల నుండి శస్త్రాస్త్ర, చక్ర, గద, పాశ, మృత్యుదండాది మారునాయుధాలు, అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ అసురసేన మీదకి విరుచుకుపడి రెప్పపాటులో అసురసైన్యాన్నంతటినీ చీల్చిచెండాడి నాశనం చేసి పారేశాయి. ఆ దృశ్యాలను నయనానందకరంగా వీక్షిస్తున్న బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, మహర్షులు తదితరులందరూ ఆనందం పట్టలేక జయహో విజయదుర్గా, జయతు జయతు అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. అప్పుడు దుర్గమాసురుడు ఆ జయజయధ్వనులను భరించలేక ఉన్మత్త ఆవేశపూరితుడై, ఓసి, ఇప్పుడు చూడవే ఈ దుర్గమాసురుడి శౌర్యప్రతాపం అని పెడబొబ్బలు పెడుతూ గదాయుధముతో ఒక్కసారిగా దేవీపైకి లంఘించబోయాడు. మరుక్షణం శార్దూలము రివ్వున పంజా ఎత్తి విసిరి అసురుడిని నేలకి పడగొట్టింది. అలా నేలకూలిన అసురుడిపైకి దుర్గా తన వామపాదాన్ని ఎత్తి వాడి గుండెలపై వేసి వాడిని తొక్కిపట్టి ఒరే అంటూ భీకర గర్జన చేసింది. ఆ గర్జనకు జగత్తు యావత్తూ అదిరిపడుతుండగా దేవీ దశహస్తాలు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. ఆ హస్తాలను అలంకరించి ఉన్న వివిధ ఆయుధాలతో దుర్గా ప్రళయకాల రూపినిలా భీతిగొల్పసాగింది. దుర్గమాసురుడు దేవీ పదఘట్టన క్రింద గిలగిలలాడుతుండగా శార్దూలము తన భయంకరమైన నోరు తెరిచి వాడి శిరస్సును నేలకు అదిమిపట్టింది. అప్పుడు జయహో దుర్గా, జయ జయహో, జయహో దుర్గా, జయ జయహో అని అరుస్తూ కోట్లాది గొంతులు జయజయధ్వనులు చేస్తూ దేవిని ఉద్రేకపరుస్తుండగా, ఒరే దుర్గమాసురా, నేటితో మూడిందిరా నీ చావు అని ప్రళయ భీకర స్వరంతో గర్జిస్తూ దుర్గా తన కాళికాహస్తమందు తలతల మెరుస్తున్న త్రిశూలమును విసురుగా పైకెత్తి రెట్టించిన వేగముతో దించుతూ అసురుడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి త్రిశూలాగ్నిజ్వాలతో వాడి గుండెలను చీల్చివేసింది. దుర్గమాసురుడు పెద్ద పెట్టున హాహాకారాలు చేస్తుండగా త్రిశూలఘాతానికి చీల్చబడిన వాడి గుండెల మధ్య నుండి కవోష్ణ రుధిరధారలు పెల్లబికి ప్రవాహమై ఎగిసిపడుతుండగా దుర్గా తన నాలికను దీర్ఘముగా చాచి ఒక్క రక్తపు చుక్క కూడా నేలచిందకుండా ఆ రక్తప్రవాహాన్ని యావత్తూ నాలికతో ఆస్వాదించి త్రాగేసింది. అంతటా దుర్గమాసురుడు ఆఖరి శ్వాస వదిలి ప్రాణములు కోల్పోగా వాడి వద్దనున్న వేదములు గాలిలో తేలుతూ వెళ్ళి ఆ వేదమాత హస్తమును అలంకరించాయి. శార్దూలము ఆ అసురుడి శిరస్సును తన నోటితో కొరికి త్రుంచి దూరంగా విసిరిపారేయగా దుర్గ తీక్షణ దృష్టిసోకి ఆ శిరస్సు భగ్గున మండి బూడిదైపోయింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, మునులు, జనులు ఆ దుర్గాదేవి ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి ఇలా ప్రార్థించారు. ప్రసీదత్వం మహేశాని ప్రసీద జగదంబికే,
అనంతకోటి బ్రహ్మాండ నాయికే తే నమో నమః నమః కూటస్థరూపాయై చిద్రూపాయై నమో నమః నమో వేదాంత వేద్యాయై భువనేశ్యై నమో నమః నమో వేదాంత వేద్యేతే నమో బ్రహ్మస్వరూపిణి స్వమాయయా సర్వజగద్విధాత్యైతే నమో నమః భక్తకల్పద్రుమే దేవి భక్తార్థం దేహధారిణి నిత్యతృస్తే నిరుపమే భువనేశ్వరీతే నమః అస్మచ్చాంత్యర్థమతులం లోచనానాం సహస్రకం త్వయాయతోధృతం దేవి శతాక్షీత్వం తతో భవ. తల్లి, వేదాంతవేద్విని, భువనేశ్వరి, అనంతకోటి బ్రహ్మాండనాయకి, నీకివే శతకోటి నమస్కారాలు. ఆ పన్నుల ఆర్తిని బాపా శతనయనాలతో అవతరించి అమృతధారలు కురిపించిన శతాక్షి, నీకుమా నమస్కార కృతజ్ఞతాంజలులు. భక్తజనుల రక్షణార్థం దేహాన్ని ధరించి దుర్గాదేవిగా అవతరించి అసుర సంహారం గావించిన దేవి దుర్గా, నీకివే మా భక్తంజలులు. మాతా, నీ దయచేత వేదములు సంరక్షించబడ్డాయి. నీ కరుణచేత ముల్లోకములందు శాంతి ధర్మస్థాపన జరిగింది. నీ కటాక్షముచేత మేమందరము సంతుష్టులమైనాము. తల్లి, ఇక నీ లోకభీకర దుర్గావతారమును ఉపసంహరించుకుని ప్రసన్నవదన జగన్మాతగా దేవిగా అవతరించి నీ దివ్యదర్శన భాగ్యంతో మమ్ము తరింపజెయ్యి తల్లి. ఓం శాంతి శాంతి శాంతిహి అని ప్రార్థించారు వారందరూ. అప్పుడు దుర్గాదేవి శాంతించి కాళికాది దశశక్తులను స్వస్థానములకు పంపుతూ తన విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజాలతో ప్రసన్న దరహాస వదనంతో శార్ధూల వాహినియై దుర్గామాతగా అవతరించింది. ఆ దివ్య మంగళరూపాన్ని చూస్తూ యావన్మంది నమో దుర్గా, నమో మాత, నమో నమః అని భక్తిపారవశ్యాలతో ప్రార్థించారు. దుర్గాదేవి వేదములను పరమేష్ఠికి ప్రసాదించింది. అప్పుడు మహర్షులు ఆమెని కీర్తిస్తూ, తల్లి శార్దూలవాహిని మహామాత దుర్గాదేవి, నీ ఈ దివ్యమంగళరూపము లోకములకు పూజనీయమై నిన్ను భక్తిశ్రద్ధలతో అర్చించి జపించి పూజించిన వారికి శుభములు చేకూరి ఆయురారోగ్య ఐశ్వర్యములు క్షేమ స్థైర్య ధైర్య అభయ విజయములు సిద్ధించునట్లు వరమును అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన దుర్గాదేవి ఇలా పలికింది. నాయనలారా, నా దర్శన భాగ్యము పొందిన మీకందరికీ విజయోస్తు. మీరు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నా ఈ దుర్గావతార గాథను ఆలకించినవారు, చదివినవారు సర్వభయాల నుండి సమస్త పాపాల నుండి విముక్తులై విజయపథమందు పయనిస్తారు. త్రిలోకవాసుల ఇష్టకామర్థ్య సిద్ధ్యర్థం నవాక్షర రూపమైన నా మూలమంత్రమును ఉపదేశిస్తున్నాను. ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఈ నవాక్షర దుర్గామంత్రము భక్తులకు కల్పవృక్షము. ఈ మంత్రమును నిత్యము భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో జపించిన భక్తుల పట్ల నేను అనుగ్రహప్రదాతనై వారి మనంబుల వారి గృహంబుల నుండి సర్వదా రక్షణ కల్పిస్తుంటాను. ఈ నా మహామంత్రమును జపించువారులకు ఇహమున ఏ లోటు కొరత లేక సుఖించి అంత్యమున మోక్షపదమును పొందగలరు అని తెలిపి వారిని దుర్గాదేవి ఆశీర్వదించింది. అంతటా బ్రహ్మ ఇంద్రాదులు నారదాది మహర్షులు దేవికి నమస్కరించి, తల్లి, నారాయణుడి వక్షస్థలము నుండి శ్రీమహాలక్ష్మిని, మహేశ్వరుడి వామభాగము నుండి మహేశ్వరిని నీవు ఉపసంహరించుకోవడం వల్ల సృష్టి జరుగుతున్నా స్థితిలయములు జరుగక
లోకములు కల్లోలమవుతున్నాయి. కనుక నీవు మాయందు దయ ఉంచి మరలా నీ అవతారమూర్తులైన శ్రీలక్ష్మి మహేశ్వరులను ప్రసాదించు. లోకములను ధర్మబద్ధముగా నడిపించుటకు మాకీ వరమును అనుగ్రహించు అని ప్రార్థించారు. అప్పుడు దేవి మందహాసం చేసి, చతుర్ముఖ, నీ సృష్టికి పూర్వము మీ త్రిమూర్తులకు నా అంశావతారములను దేవేరినులుగా అనుగ్రహిస్తూ, ఆ శక్తిరూపములను మీరు ఏనాడైనా అవమానిస్తే వారు తక్షణము మిమ్ము వదిలి స్వస్థానములకు చేరుకుంటారన్నా, విష్ణు మహేశ్వరులు నా హెచ్చరికను పెడచెవిన పెట్టి తమ తమ శక్తులను కోల్పోయి తేజోవిహీనులయ్యారు అని పలికింది. అప్పుడు నారదుడు కల్పించుకొని, అది కూడా నీ మాయాప్రభావమే కదా తల్లి. ఎంతటివారైనా హరిహరాదులైనా నీ మాయను దాటలేరని లోకములకు నిరూపణ చేయుటకు ఇది నీ లీలావిలాస నాటకమే కదా. ఇకనైనా మమ్ము కరుణించి వారిని మరలా అనుగ్రహించు. దుర్గవైన నీకు అసాధ్యమైనది లేదు కదా తల్లి అన్నాడు వినయముగా. అప్పుడు దుర్గాదేవి నవ్వి, భలిరా నారద, నా శృతిని నాకే అప్పచెప్పావు కదా. సరే, సర్వలోకహితార్థం మీ ప్రార్థనను అంగీకరిస్తున్నాను. కాలక్రమమున క్షీరసాగర మథనం జరిగినప్పుడు శ్రీమహాలక్ష్మి అందుండి ప్రభవించి తిరిగి శ్రీమన్నారాయణుని వక్షస్థలమును అలంకరించగలదు అని పలికింది. అప్పుడు నారదుడు మళ్లీ చేతులు జోడించి, తల్లి, మరి నీ సంగతేమిటి? శివుని చెంతకు నీ చేరికెప్పుడు అని అడిగాడు. అప్పుడు దేవి మందహాసం చేసి, ఆ తరుణమాసన్నమైనప్పుడు నువ్వూ పాత్రధారివవుదువులే అని ఆశీర్వదించి దుర్గాదేవి అంతర్ధానమయ్యింది. బ్రహ్మాది దేవతలందరూ దుర్గాదేవిని మరలా మరలా కీర్తించి కృతార్థులైనారు.